హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుభా మీ ఫుడ్స్ బీవీఆర్ఎం. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే గోంగూర పచ్చడి. ఇది చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. దీనికోసం మనం 2 కట్టలు గోంగూర ముందుగానే కడిగి పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే వెల్లుల్లి, మెంతులు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు, ఎండుమిర్చి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని దానిలో 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మినప్పప్పు, 2 స్పూన్స్ నువ్వులు, 10 వెల్లుల్లి రబ్బలు, 15 ఎండుమిర్చి ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని దానిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని మనం కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. దీన్ని 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 10 మినిట్స్ అయిన తర్వాత మూత తీసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారబెట్టుకోవాలి. మనం ముందుగా చల్లారబెట్టుకున్న దినుసుల్ని మెత్తని పౌడర్లో మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం చల్లారబెట్టుకున్న గోంగూరని వేసుకుని మెత్తని పేస్ట్లో మిక్సీ పట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తని పేస్ట్లో మిక్సీ పట్టుకోవాలి. ఇలా గోంగూర మొత్తం కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు రెడీ చేసుకుందాం. పోపుకి ఒక గిన్నె తీసుకుని దానిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మెంతులు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి వేసుకుని పోపు పెట్టుకోవాలి. ఈ పోపుని మనం తయారు చేసుకున్న పచ్చళ్ళలో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన హెల్దీ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. గోంగూరలో ఐరన్ ఉంటుంది, అలాగే మనం యూస్ చేసిన నువ్వుల్లో కాల్షియం ఉంటుంది, అలాగే ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఈజీగా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్.